గురించి ఒక విషయం చాలా ఇన్స్పిరేషన్ ఉండేది. ఎలా అంటే ఎక్కడైనా గొడవ జరుగుతుంటే కరెక్ట్గా వెళ్ళేసరి ఆగిపోతుండేది, ఏమో కొట్టుకుంటారేమో కొట్టుకుంటే ఎలా ఉంటుందని చూడాలనుకునేవాడిని. సో అక్కడ అది ఎప్పటికీ నేను ఎదుగుతున్నా సరే ఆ థాట్ పోలా, ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నా ఈ కొట్లాడు జరుగుతున్నా వాళ్ళు కొట్టుకోలేదంటే డిసప్పాయింట్ అయ్యేవాడిని. ఈవెన్ ఫ్రెండ్స్ కొట్టుకున్నా సరే వాళ్ళు అలసుకుని ఊరుకుంటే నాకు బాధ అనిపించేది, ఏది కొట్టుకోలేదు ఇంకా వెళ్ళని చెప్పి. సో అది ఎక్కడో అంటే మనలోనే వైలెన్స్ అనేది ఉంది, వైలెన్స్ చూడాలనే తపన ఉంది. అందుకే ఇంకోటి లైఫ్లో మెయిన్ ఫారెస్ట్ తీసుకుంటే అడవి తీసుకుంటే అందులో ప్రతిదీ కూడా వైలెంట్గానే ఉంటుంది. అంటే పులి జింకనో లేదా ఇంకోటి ఇంకోటో ఏదో ఒకదాని మీద ఇంకోటి ఆధారపడి ఉంటాయి. సో ఎక్కడ చూసినా బ్లడ్డే ఉంటుంది. అంటే మేబీ ఆహారాన్ని సంపాదించుకునే పాత్ర అంతా కూడా ఆ దారంతో కూడా వైలెన్స్తో కూడా ఉంటుంది. అలాగే సెక్స్ని సాధించే దారి వే అంతా కూడా ప్రేమతో కూడి ఉంటుంది. ఇట్లా ఏదో అనుకున్నాను యాక్చువల్గా. సో దాని నుంచి స్టార్ట్ అయిన థాటే జగడం. అంటే మనం ఎవరైనా పడిపోతే చిన్నప్పుడు కూడా వాళ్ళని రివెంజ్, అంటే రివెంజ్ చిన్నప్పుడు రివెంజ్ ఫార్ములా, ఎక్కడ దెబ్బ తగిలితే మనం వెంట కొట్టి ఇదేమన్నా కొట్టింది నేను అని ఒక రెండుసార్లు కొట్టి చూపించి అవతలడు పిల్లలు నమ్మడం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని చిన్నప్పటి నుంచి వైలెన్స్ సంబంధించి ఆ విషయాలన్నీ చిన్న చిన్న పాయింట్స్ అన్నీ కూడా నాలో మొత్తం అలా కనెక్ట్ అయ్యి. సో ఎప్పుడో సినిమా చేద్దాం అనుకుంటుండేవాడిని. ఫ్రెండ్గా చెప్పాలంటే ఆరేకనే ముందే చేద్దాం అనుకున్నాను నేను ఈ థాట్ని, ఈ సినిమా చేద్దాం. సో ఆరే అయిపోయిన వెంటనే ప్రేమ అయిపోయింది, మనం వేరే ఆపోజిట్ సైడ్ చూడాలి. అప్పటికి నా ఆరే తర్వాత చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర, ఏదైనా చేయొచ్చు, ఏ లవ్ స్టోరీ చేయొచ్చు కానీ. సో కొత్తగా ఉంటుంది ఈ థాట్ చేద్దాం, వైరస్ చేద్దాం అనుకున్నప్పుడు. సో అది రకరకాలుగా చేంజ్ అయ్యి దేవదాస్ రిలీజ్ అయింది ఆ టైంకి. రిలీజ్ అయ్యి ఆ సినిమా చూశాను, ఐ థింక్ 1 వీక్ ఎంత అయినట్టు చూసి ఒక రామ్మని అనుకున్నాం. మొట్టమొదటిసారి అబ్బాయి చాలా ఉత్సాహం ఉన్నాడు, చాలా ఈజీ చేస్తున్నాడు, ఇక్కడ పర్ఫార్మెన్స్ ఎఫర్ట్లెస్ చేస్తున్నాడు అనిపించి నేను రామ్ని అప్రోచ్ అవ్వడం, రవికిషోర్ గారిని అప్రోచ్ అవ్వడం ముఖ్యంగా. రవికిషోర్ గారు ఈ గో హ్యాడ్ చేసుకున్న సినిమా అంటాం, దాంతో అలా స్టార్ట్ అయింది జగడం అనేది. రామ్కి అప్పుడు 17 ఇయర్స్ అనుకుంటా, 18 ఇయర్స్. ఆ టైంకి ఏదైనా చేస్తుండేవాడు. నేను చేత్తో ఒక కాయిన్ తిప్పినాడు అనుకో, నాకు రాదు అని లేదనమాట, పక్క వెళ్ళి ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ ఇస్తే చేసేవాడు. సొంత షార్ట్ ఇప్పటికీ రామ్ని నాకు తెలిసి అభ్యమైన కాపాడుతుంది మేము ఇప్పటికి కూడా. సో దానివల్ల తను మన సెపరేట్ సెర్చ్ చేసుకోవడంలో తన పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్ అయింది కానీ తన అప్పీరెన్స్ కానీ నేను తీసుకోవడం కారణం అనుకుంటాను. అంటే నేను ప్రతిక్షణం షాక్ అవుతున్నాను రామ్ని చూసి. రూట్స్కి వెళ్ళి సినిమా చేయాలనుకున్నప్పుడు ఎలాగో దేవితో నాకు అనుబంధం కాబట్టి దేవి మ్యూజిక్ దానికి చెప్పినప్పుడు 5 ఫీట్ 8 ఇంచెస్ అనే థాట్ ఆ సాంగ్ షార్ట్ చేశాను యాక్చువల్గా ముందు. ఇప్పుడు 5 ఫీట్ 8 ఇంచెస్ ఉన్న ఒక వస్తువుకి 5 ఫీట్ 4 ఇంచెస్ ఉన్న ఇంకో వస్తువుకి మధ్య జరిగే ప్రేమ అనమాట. అంటే రెండు వస్తువుల మధ్య ప్రేమించుకోవడం లాంటిది అని, అంటే రెండు ఎమోషన్స్, రెండు హ్యూమన్ ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ కాకుండా రెండు వస్తువుల మధ్య ప్రేమలో ఉండాలి, అంత రాగా ఉండాలి అని చెప్పినప్పుడు తన వెంటనే 5 4 8 ఇంచెస్ సాంగ్ ఇచ్చారు. అలా జగడం వైరస్ కాన్సెప్ట్ బోస్ గారు కాన్సెప్ట్ చెప్తే ఇలా అనుకున్నాను ఇది కథ అని చెప్తే నా కాన్సెప్ట్ రాసి చేశారు. ఆ కాన్సెప్ట్కి దేవి చూడడం జరిగింది. అదే వైలెన్స్ ఫ్యాషన్ అని సాంగ్ షాట్ అవుతుంది కదా, ఆ వైలెన్స్ ఫ్యాషన్ సెన్సర్ వల్ల జగడం ఈజ్ ఏ ఫ్యాషన్ పెట్టి రాసి వచ్చిన తర్వాత. సో వైలెన్స్ అనేది ఎక్కువ ఎగ్జాలరేట్ చేస్తున్నారు, లేకపోతే ఎక్కువ గ్లామరస్గా చూపిస్తారు అని చెప్పి సెన్సర్ అవుతుంది జరిగింది. అప్పుడు సెన్సర్లో చాలా పోయాయి, సినిమా కథనమే మిస్ అయిపోయింది సెన్సర్లో. అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల, సెన్సర్ ఎలా చేయించుకో తెలియకపోవడం వల్ల సెన్సర్లో చాలా ఖర్చు వచ్చేసాయి. అప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట, అంటే ఆ సెన్సర్ లేకుండా ఆ సినిమా ఉంటే ఇంకా బాగుండేది. తర్వాత నీకు ఇంట్రెస్ట్ చూపించలేదు యాక్చువల్గా, ఖర్చు సమితిలో నిర్మించేద్దాం అనుకున్నాను కానీ ఆ తర్వాత కుదరలేదు. జగన్ సంబంధించి మెయిన్ క్రాఫ్ట్ ఏంటంటే సినిమాగ్రఫీ, అద్భుతం సినిమాగ్రఫీ. నాకు తెలిసి అలాంటి అంటే ఇండియన్ సినిమాలోనే సినిమాగ్రఫీలో ఇండియన్ మూవీస్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్గా నడుస్తుంది. ఇప్పటికీ నాకు చాలా ఇష్టం ఆ సినిమాగ్రఫీ. రత్నల్ గారి మూడ్ లైటింగ్ అని దాని అప్పట్లో కుకీ లెసిషన్ సూపర్ 35 ఫార్మెట్లో ఫస్ట్ టైం సూపర్ 35 తెలుగులోనో సౌత్ ఇండియాలోనో ఐ థింక్ అప్పటి వరకు సూపర్ 35 ఫార్మెట్ ఎవరు చేయలేదు, సూపర్ 35 ఫార్మెట్లో షూట్ చేసాం అప్పుడు. సో ఇమేజెస్ కానీ చాలా క్వాలిటీ ఉంటాయి, లెన్సింగ్ చాలా బాగుంటుంది, లైటింగ్ మూడ్ లైటింగ్ అండ్ ఎక్కడ అంటే మీ ప్రిసైజ్గా కెమెరా మూవ్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ మూవ్ చేయాలి ఇలా అంటే చాలా అనుకుని చేసింది. సో దాని అంటే క్రెడిట్ గోస్ టు రత్నగర్ గారు. ఐ థింక్ ఇప్పటికీ ఆయన బెస్ట్ వర్క్ అని చెప్తాను. దేవి
అంటే దేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను ఏ సినిమాకి ఎలా అంటే అలా మౌల్డ్ అయిపోతాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ దేవికి సంబంధించి. అలాగే సాంగ్స్ కూడా సాంగ్స్ పెద్ద హిట్, ప్రతి సాంగ్ కూడా ఈవెన్ ఇప్పటికీ తను చేసిన ఆల్బమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. జగన్ ఆల్బమ్ జయదేవ్ గారు ప్రొడ్యూసర్, వాళ్ళ అబ్బాయి ఆదిత్య బాబు తరఫున తీశారు. సో ఆదిత్య ఇప్పటికీ నాతో టచ్లో ఉంటాడు. నేను ఏదైనా చిన్న ఫంక్షన్ తను పిలుస్తాను, ఉంటే సాంగ్లో తను కూడా పిలుస్తాను. సో అంటే ఫైనల్ చెప్పాలంటే డైరెక్టర్గా నేను కొంచెం ఎక్కువ అబ్సెసివ్ అయిపోయి ఎక్కువ తీసేసినప్పుడు ఫైనల్ చెప్పాలంటే వాళ్ళు ఇబ్బంది పెట్టిన. సో ఆ విషయంలో చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో వాళ్ళు కాబట్టి ఆ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయింది. ఇంకా ఇంకేమైనా ప్రొడ్యూసర్స్ అయితే కనుక అది ఆగిపోయింది మధ్యలో. యాక్చువల్గా జగన్ ఇప్పుడు రామ్తో మళ్ళీ రీమేక్ చేయాలన్న చేస్తే అద్భుతం అవుతుంది అనిపిస్తున్నాను అప్పుడప్పుడు. అంటే స్లైక్ మళ్ళీ చూసుకోవాలి ఉంది, మళ్ళీ ఇప్పుడు రామ్తో జగడాన్ని మళ్ళీ చూసుకోవాలి.